ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె నందురు న్యాయాధిపతులు ఐదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము సహోదరి సహోదరులారా మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే ఆయనకు చెందిన వారమని అర్థం మనము దేవునికి చెందిన వారమైతే ఈ లోకానికి చెందిన వారము కాము ఏకైక నిజదేవుణ్ణి ఆయనకు చెందిన వారినందరినీ ద్వేషించడమే ఈ లోకానికి ఉన్న అసలు స్వరూపం మనము క్రీస్తుకు చెందిన వారమని చెప్పుకుంటే లోకం మనల్ని ద్వేషిస్తుందంటే మనము కంగారు పడాల్సిన పని లేదు ఎందుకంటే మనం నిజంగా క్రీస్తుకు చెందిన వారమని అనుకోవడానికి ఇది కూడా ఒక ఆధారం భక్తుడు ఈ విధంగా అంటున్నాడు ఏసే క్రీస్తయ్యున్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టియున్నాడు పుట్టించిన వాణిని ప్రేమించు ప్రతి ఆయన మూలముగా పుట్టిన వాణిని ప్రేమించును మనము దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు మా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అని ప్రియులారా యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచియున్నాడు వాడు దేవుని అందున్నాడు మన ఏడల దేవునికి ఉన్న ప్రేమను మనం మెరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవునియందు నిలిచి ఉన్నాడు దేవుడు వానియందు నిలిచి ఉన్నాడు తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది ఏలేనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము ప్రేమలో భయముండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును భయము దండనతో కూడినది భయపడివాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును తాను చూచిన తన సహోదరుణ్ణి ప్రేమింపనివాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలన ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందచు చెప్పనాశక్యమును మహిమాయుక్తమునైనా సంతోషము గలవారై ఆనందించుచున్నారు నీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ ఎందున క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తరువాత కలగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరని సంగతి వారికి బయలుపరచబడెను దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిభరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండు అని సహోదరి సహోదరులారా దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను ఇట్లుండగా ఏమందుము దేవుడు మన మనకు విరోధి ఎవడు తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే శిక్ష విధించువాడెవడు చనిపోయిన క్రీస్తు ఏసే అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఎక్కిభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఎల్లవేళలా మీరు మాకు తోడై మా పక్షముగా ఉన్నందుకు నీకు స్తోత్రములు తండ్రి మేము నిన్ను ప్రేమించుచు నీ ఆజ్ఞలను గైకొంటూ నీలో నిలిచి ఉండేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని మా చుట్టూ ఉన్నవారికి నీ ప్రేమను క్రియల్లో చూపిస్తూ మాదిరికరముగా మేము జీవించుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్